ప్రకాశం జిల్లా దోర్నాలలోని స్థానిక గణపతి చెక్ పోస్ట్ వద్ద గల ఫారెస్ట్ మీటింగ్ హాల్ నందు మార్కాపురం డివిజన్ స్థాయిలో డిఎఫ్ఓ విఘ్నేష్ అప్పారావు ఆధ్వర్యంలో పులుల గణనపై ఫారెస్ట్ సిబ్బందికి ప్రత్యేకమైన సమీక్ష సమావేశం శిక్షణ తరగతులు నిర్వహించారు. టైగర్ ఎస్టిమేషన్ పై ప్రత్యేకమైన వర్క్ షాప్ నిర్వహించారు. తర్వాత డేటా కలెక్షన్, తర్వాత డేటా కంపైలేషన్. ఈ నాలుగు యాక్టివిటీస్ ఇక్కడ మనకి వేరే యాక్టివిటీస్ ఉంటాయి. ఈ నాలుగు యాక్టివిటీలు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా చెప్పండి. డిఫరెంట్ లైక్ చేశారా ముందు? లేదు సార్. మరి ఏంటంటే బాగా చెన్నై ఏంటంటే ఆ కెమెరా ట్రాప్ సెట్టింగ్స్ ఎట్లా సెట్ చేయాలనేది ఒక వీడియో తయారు చేశారు. ఆ వీడియో ప్రకారం ప్రాక్టీస్ చేయండి. ఇట్స్ నాట్ మోర్ దెన్ 8 minutes వీడియో, అంతే కదా? 8 minutes వీడియో అంతే. ఆ 6 minutes వీడియో రిపీటెడ్గా మీరు చూస్తే అందరూ కూడా తెలుగులోనే ఉంది, మీకు ఈజీగా ఉంటుంది. అందరూ చూడండి, చూసి ఒక కెమెరా ట్రాప్ మీ దగ్గర పెట్టుకోండి, ప్రాక్టీస్ అనేది చేసుకోండి. అండ్ దెన్ మెమరీ కార్డ్ అనేది పెట్టుకొని ఆయన ఏమేమి చెప్తున్నారో అన్నీ మీరు తయారు చేయండి. తర్వాత ఆ వీడియో కాకుండా మీరే చెప్పించండి. కంటిన్యూ చేసిన నేను ఒకసారి ఇది ఇంపార్టెంట్, అందరూ చేయాలి. రీట్ ఆఫీసర్ దీనికి చేయాలి, అది ఎవరెవరు కొత్త వచ్చారో వాళ్ళందరికీ చేయాలి. సరే, రెండవది నోట్ చేసుకోండి. ఎవ్రీ త్రీ డేస్ రీట్ ఆఫీసర్ కానీ సెక్షన్ ఆఫీసర్ కానీ ఆర్ ప్రొయాక్టివ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎవరైనా ఒకరికి వెళ్ళేసి అక్కడ కెమెరా డ్రైవ్ కరెక్ట్గా ఉందా లేదా, పొజిషన్ ఉందా లేదా, ఎవరైనా తీసుకెళ్ళలేదా, ఆ నగరికి అది పడిపోయిందా, వన్స్ ఇన్ 3 days ఖచ్చితంగా చేయాలి. ఇది ఎట్లా నేను కాంటాక్ట్ చేస్తానంటే, మీరు వెళ్ళినప్పుడు ఏంటంటే ఫోటో అక్కడ రిసీవ్ అవుతాయి కదా, మీరు బ్లాక్ ఉండేటట్టు 20 days తర్వాత మీరు డేటా తీయాలి కదా. ఈసారి మై ప్లాన్ ఏంటంటే మీరు 40 days పీరియడ్లో 20 days డేటా ఫస్ట్ మీరు తీస్తారు కదా, స్పెల్ 1 డేటా. ఆ స్పెల్ 1 డేటా టోటల్గా నేర్చుకుంటే ఇండివిజువల్గా పాయింట్ బై పాయింట్ ఐఎమ్ గోయింగ్ టు సెట్ ఫర్ 2 days. 2 రోజులు దీనికోసం నేను చెక్ చేసుకుని ఐఎమ్ గోయింగ్ టు చెక్. నేను చెక్ చేసుకుని కరెక్ట్గా ఉందంటే నేను బయట పంపిస్తాను. ఆ రజెన్స్ ఎక్కడెక్కడ ప్రోడక్ట్ ఉందో ఆ కన్సెప్ట్ వీడియో ఆఫీసర్ వీడికి చార్జ్ చేస్తాను. వీడికి ఎక్స్ప్లెనేషన్ ఫామ్, ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా లేకపోతే వెంటనే మీకు అయితే చార్జ్ అవుతుంది. దట్ ఇస్ ఫస్ట్, నో కాంప్రమైజ్. టీఓఎల్ కానీ ఏమైనా అడగండి, ఇస్తాం. కానీ ఏంటంటే నాకు దీనికి కాంప్రమైజ్ అవ్వదు. సో సరే, ఓపెన్ చేయండి. దీంట్లో ఇక్కడ విభూతి ఎవరెవరు వచ్చారు? సత్యనారాయణ మీ చెప్పండి, దీంట్లో ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి? చెప్పండి, ఎందుకు చేయలేదు? అక్కడ మీడియా కూడా వెళ్ళలేదు, కెమెరా ఫిక్సింగ్ మాత్రం కాదు. ఓకే, సో మీ ఏరియా కదా. బట్ ఎనీవే ఇంక్రీజ్ చేయాలి, అక్కడ ట్రాన్స్ఫర్ ముందు రిలీజ్ చేయాలి. ఓకే, సో ఏంటంటే మన కెమెరా ట్రాప్ చూస్తే అది ఎట్లా ఇప్పుడు ఏంటంటే ఇది తగిన సెన్సార్ కదా, మోషన్ సెన్సార్ అంటాం. ఎప్పుడెప్పుడో ఎక్కడైనా మోషన్ ఏదనుకుంటే ఆ టైం అంటే అది క్యాప్చర్. ఇక్కడ మీరు చూస్తే గడి ఉంది, గడి ఏంటంటే మోషన్ ఉంది, దాంట్లో అంటే టోటల్గా క్యాప్చర్ అయింది. సో హియర్ వేస్టింగ్ ద రిసోర్సెస్, ఒకటి ఏమో హియర్ వేస్టింగ్ ద రిసోర్సెస్, కానీ మనకు కావాల్సిన అవుట్పుట్ రాదు. మనకు కావాల్సినది ఏంటంటే గడిని కోసేసి తర్వాత ఇన్స్టాల్ చేయాలి. గడి కోయకుండా అట్లాగే మీరు ఇన్స్టాల్ చేస్తే వాసట బోర్డు మనం చేస్తున్నాం. ఏ పని చేస్తున్నాము మనము? సో డిస్ప్లేషన్ మనం ఇలాంటి టోటల్గా చాలా లైట్గా తీసుకున్నాం, అంతే కదా. రేపు